గురుచరణ్ ఈ సెకండ్ సారా? ఆహా, మీరు మధ్యలో మాట్లాడకండి, మళ్ళీ వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది. రికార్డింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం క్లారిటీగా వచ్చేటట్టు చూసుకోండి, మీకు మళ్ళీ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనము యాప్ మాడ్యూల్కి వస్తున్నాం. యాప్ మాడ్యూల్ అనేది మన కాంపోనెంట్, మన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ యొక్క రూట్ మాడ్యూల్, అవునా? దాంట్లో ఉండే ఒక కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ వస్తుంది. ఆ యాప్ కాంపోనెంటే మనకు రూట్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ నుంచే మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక రూట్ కాంపోనెంట్ ని తీసుకొని ఆ రూట్ కాంపోనెంట్ నుంచి మిగతా చైల్డ్ కాంపోనెంట్స్ కి సెలెక్టర్ ని యూజ్ చేసి సెట్ చేసుకుంటూ వస్తున్నాం, అవునా? సో వీటికి ఎప్పుడైతే మనం డేటా అనేది సెట్ చేస్తున్నామో, ఆ డేటాని సెట్ చేయడానికి మనకు కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఒక కాంపోనెంట్ నుండి ఇంకో కాంపోనెంట్ కి సేమ్ డేటాని మనం ఇంకో చోట యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ దానికి డెకరేటర్స్ అవి ఇవి క్రియేట్ చేసి ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సర్వీసెస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఒకే ఒక సర్వీస్ మనం క్రియేట్ చేసి ఎన్నింటికైనా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని కాంపోనెంట్స్ కైనా. నువ్వు రూట్ కాంపోనెంట్ కైనా యూజ్ చేసుకో, లేకపోతే చైల్డ్ కాంపోనెంట్స్ ఏదైనా యూజ్ చేసుకో, కాంపోనెంట్ వన్ కైనా యూజ్ చేసుకో, కాంపోనెంట్ టూ కైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒకే ఒక సర్వీస్ ని క్రియేట్ చేసి ఎన్ని కాంపోనెంట్స్ కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సర్వీస్ యొక్క అడ్వాంటేజెస్. అసలు ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గెట్ చేస్తాం, అందులో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ మనకు కావాలంటే కంపల్సరీ మనం ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, అంతేనా? సో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అప్పుడే మనం వాటిలో ఉండే వాటిని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోకపోతే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మనం తీసుకోలేము. ఇక్కడ సర్వీస్ అనేది కూడా ఒక క్లాసే, ఒక స్పెషల్ క్లాస్. దీన్ని కంపల్సరీగా దేనితోని కంపల్సరీగా ఏ డెకరేటర్ ఇక్కడ యూజ్ చేస్తామంటే డెకరేటర్ ఇంజెక్టబుల్ అనే దాన్ని కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. ఓకే, సర్వీస్ ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే ఇది ఒక క్లాసే, జస్ట్ దీని ఎక్స్టెన్షన్ క్లాస్ అంటే టిఎస్ ఫైలే. ఈ సర్వీస్ ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఏ కాంపోనెంట్స్ కైనా. ఒక్కసారి మనం సర్వీస్ క్రియేట్ చేస్తే ఆ సర్వీస్ ని మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ కి యూజ్ చేసుకోవడానికి మనం దీన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎన్ని కాంపోనెంట్స్ కైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒక సర్వీస్ ని. మెయిన్ కాంపోనెంట్ ఏదైతే రూట్ కాంపోనెంట్ ఉందో మన యాప్ కాంపోనెంట్ కైనా యూజ్ చేసుకోవచ్చు. మన సెకండ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ కాంపోనెంట్ కూడా మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాంపోనెంట్ టూ కూడా కావాలనుకుంటే కాంపోనెంట్ టూ కూడా మీరు ఎన్ని కాంపోనెంట్స్ కైనా మీరు ఈ సర్వీస్ ని యూజ్ చేసుకో. అంటే ఒకే ఒక సర్వీస్ ని క్రియేట్ చేసి ఆ సర్వీస్ లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ని మనం మల్టిపుల్ వాటిలో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా ఒక క్లాస్ ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకో క్లాస్ లో యూజ్ చేసుకోవాలంటే వాటికి మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అవన్నీ తీసుకుంటూ వస్తుంటాం. కానీ ఇక్కడ సర్వీస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నల్ గా ఎప్పుడైతే ఒక సర్వీస్ లో మనం ఇంజెక్టబుల్ అనే డెకరేటర్ యూజ్ చేస్తున్నామో అదే ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏమిటి యూజ్, ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేస్తున్నామంటే ఆ క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ని డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఫస్ట్ అసలు ఒక సర్వీస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని యొక్క కమాండ్స్ ఏంటి, స్టెప్స్ టు క్రియేట్ సర్వీస్. ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ లో తీసుకొని ఓకే సర్వీసెస్ అనే దాంట్లో తీసుకుంటున్నా. ఈ సర్వీస్ అనే దాంట్లో మనం కాంపోనెంట్ ఫస్ట్ ఒక సర్వీస్ ని క్రియేట్ చేయాలనుకుంటే ngg సర్వీస్, మనం ఏదైతే సర్వీస్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సర్వీస్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నార్మల్ గా వాళ్ళ యొక్క నేమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా, తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను. అది కూడా ఏంటి, పర్టికులర్ గా నా డేటాబేస్ లో ఏదైతే స్టోర్ అయి ఉందో ఆ డేటాబేస్ లో స్టోర్ అయిన వాల్యూస్ ఉన్నా కానీ, లేకపోతే ఒక పర్టికులర్ గా ఒక అరేని డిక్లేర్ చేసుకుని అరేలో ఉన్న ఎలిమెంట్స్ కానీ డిస్ప్లే చేయాలని అనుకుంటాను. సో ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలంటే మళ్ళీ మనకు ngfor ఫర్ కూడా ఇంకోసారి మీకు గుర్తు చేసుకోవాలి. సో ఫస్ట్ నేను సర్వీస్ క్రియేట్ చేస్తున్నా. సర్వీస్ క్రియేట్ చేయడానికి ngg సర్వీస్ అండ్ సర్వీస్ నేమ్, ఇక్కడ నాకు స్టూడెంట్స్ అనే సర్వీస్ కావాలి కాబట్టి స్టూడెంట్స్ అని తీసుకుంటాను. ఓకే, ఇలా క్రియేట్ చేయగానే మనకి ఏమవుతుంది, ఒక ts ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక క్లాసే. Unhandle exception, service is not a collection of. సార్ సి కొట్టలేరు మధ్యలో. ఎస్సీఆర్ విఐసిఏ సార్. ఓకే ఓకే
సర్వీస్ మీకు అందరికి కూడా మీ గ్రూప్ లో ఒక URL పాస్ చేస్తున్నా చూడండి. అంటే అన్ని జనరేటర్స్ జీ అనే దాంతో కమాండ్ తో ఏవైతే వస్తున్నాయో ఏమేమి మనం క్రియేట్ చేయొచ్చో వాటన్నిటిని మీకు లింక్ లో ఫార్వర్డ్ చేసిన ఒకసారి చూడండి అది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ క్రియేట్ అయింది స్టూడెంట్స్ డాట్ సర్వీస్ డాట్ టిఎస్ అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో అది ఇది కూడా ఏంటి ఒక క్లాసే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ సర్వీస్ డాట్ మనం ఏదైతే సర్వీస్ నేమ్ ఇచ్చామో నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంది స్టూడెంట్స్ అని మనం ఇచ్చాం. సో దాంతోపాటు అడిషనల్ గా ఏమొచ్చింది సర్వీస్ అని వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ మనం ఒక సర్వీస్ ని క్రియేట్ చేయాలని అంటే కమాండ్ ఏంటి క్రియేట్ సర్వీస్ ఇన్ అప్లికేషన్ సో ఇక్కడ కమాండ్ ఏంటి ఎన్జీజీ సర్వీస్ సర్వీస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మన సర్వీస్ నేమ్ ఏంటి మనం తీసుకున్న సర్వీస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ కింద నేను ఎన్జిజి సర్వీస్ స్టూడెంట్స్ అని తీసుకుంటాను. ఓకేనా, సో ఇలా కమెంట్ రాయడానికి ఏమవుతుంది మనకి సో ఒక సర్వీస్ అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే బై డిఫాల్ట్ గా మనం కమాండ్ ప్రాంప్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం ఇలా కమాండ్ రన్ చేస్తున్నామో ఆ కమాండ్ రన్ చేయగానే మనకు టూ థింగ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో ఇలా క్రియేట్ అయిన వెంటనే మనం హలో సునీల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్ డన్, ఐఎమ్ ఇన్ క్లాస్ బట్ ఆఫ్టర్ 3 ఆల్సో ఐఎమ్ టేకింగ్ ద బ్యాచ్ స్టూడెంట్స్ సార్ 3:30 to 5:30. టుడే ఐఎమ్ గివింగ్ ద రెస్ట్ టు యూ, యు కెన్ ఎంజాయ్ విత్ యువర్ వర్క్ సార్. ఓకే సార్, బాయ్. ఓకే, ఫస్ట్ ఇయర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ సర్వీసెస్. వాట్ ఈస్ ద కమాండ్ ఎన్జీజీ సర్వీస్ అండ్ సర్వీస్ నేమ్. So after case, whenever you write run the one command, automatically it creates one services. Go and just check once here service is created or not. Inside the service you need to check once injectable decorator is there or not. Injectable decorator, it is used for automatically it creates one object. Okay, so inside the service also we are writing the properties and methods. Okay, here inside the service class I am taking the two properties. First, I am writing on, as of now, just I am writing one method. Method name is an first. Okay. So, in this method, I am returning the values or any some return value. This is my service method. Okay, so this is my service method ani ee method nunchi I am returning the value. So first now I whatever the service is there, that service I want to use in my component file. Okay, go to here, just create one constructor. Okay, so just go to here, create one small constructor. Inside the app component, I am creating the one constructor. Inside the constructor, I am just passing the one parameter, that is an private. Here I am taking the private. Here you can use either public or private or protected. Already we know which purpose we are using in private, which purpose we are using in public, which purpose we are using in protected. So as of now, I am using a private modifier. So here I am taking the one service name student services. So I given the name also students. Here I am taking the type as an
స్టూడెంట్ సర్వీసెస్. ఓకే, వాట్ ఎవర్ ద క్లాస్ నేమ్ ఇస్ దట్ క్లాస్ నేమ్ ఐఎమ్ టేకింగ్. సో నౌ యూ వాంట్ టు గెట్ ద వాల్యూ ఇన్సైడ్ ద వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ దేర్ ఇన్ ఇన్సైడ్ ద సర్వీస్ మెథడ్. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ద వన్ కన్సోల్. Okay, inside the console.log, I am printing that one, whatever the value we are getting, that value here I am. This dot student dot, what is the name? Whatever the name we are taking, instead of name, what is the name I given, method name? First. Okay, here I am writing the first method. Inside the console, I am writing whatever the values I want to get, that inside the method, whatever the return value is there, that return value I want to get. So now I am running whatever the my service is there, that service, first save all the things and just run your service. So just here, sir, see. Okay, here go and check once inside the console, whatever the value is, that value we are getting or not, check once here. Here we are getting return, this is my service method. Inside the console, whatever the value written, that value we are getting here, right? So inside the console, so now whatever the values, whatever the method values I am getting, that values now I am setting to one variable. Okay, inside the component I'm taking the one variable, one colon, this is also a string type I'm taking, is equal to, here I'm putting the empty. So whenever the constructor is calling, at that time I'm taking whatever the value, one is equal this dot one. So we inside the constructor we are writing, so we need to write this dot one is equal to, here you need to write what is the name, this dot, this student, this type also is in return type is in string, so that's why here I'm passing the same. Here also we need to write the function. Okay, so now here whatever the value is there, that value I want to set in my component file. Here I'm already, whatever the previous data is there, that data I am removing. Here I am taking the one h1 tag. Inside the h1 tag I am writing the, by using of interpolation I am putting the whatever the property name I given, that property name here I am writing. So here property name is on one. Okay, inside the service I am changing anything, but go to an app component. This is my method, my service method. So this is the output we are getting. So now whatever the service code, if you want to use in a second component also,
So here I am taking one more component. Here I am creating the one more component. NCG component and component name. So here I am taking the component name is an 2. So in this service, same service we can use. Inside the absolute component 2 also we can use. Okay, now go to here, go to the second component. Inside the second component also, you can just take, create one constructor. Inside the constructor, just write down private. Whatever the name you want, you write the name. Students here I'm taking. Colon, whatever the class, whatever the service name is, the service name where you need to write, student service. So inside the constructor or outside of your onInit method, this onInit method also it is an automatically calling. Whenever the component calling, automatically it calls. So inside the constructor, here also I am taking the one more property name is an 2, type is an string data type. Okay, so inside the component also, inside the constructor, I am writing one more time. 2 is equal to whatever the method name I given, this dot, what is the name, students, right? Students dot, whatever the method name I given, that method name I need to use here. Okay, same inside the same component, 2 component also I am using an interpolation. This is a second component. So here you need to write our property name is an 2. Okay. After that, go to your app.html file. Here you need to write your second component. You need to call the selector app2. Then only we get the inside the 2Component.ts and 2Component.html file and app.component.html file. Okay, just run one more time. NC server. ఓకే అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు అన్మ్యూట్ చేయండి అని. సర్వీస్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి. కాంపోనెంట్ సార్, ఎన్జీ కాంపోనెంట్. కాంపోనెంట్ ఓకే. నెక్స్ట్ మనకి ఎన్నైతే కాంపోనెంట్స్ కావాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ కాంపోనెంట్ లో ఫస్ట్ మనం ఒక సర్వీస్ లో, సర్వీస్ అనేది ఏంటి, ఒక క్లాస్. ఒక క్లాస్ లోపల ఏముంటాయి, నార్మల్ గా టిఎస్ ఫైల్. మనం ఒక క్లాస్ తీసుకుంటే క్లాస్ లోపల ఏమైనా ఉంటాయి. క్లాస్ యొక్క డెఫినేషన్ ఏంటి? మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్ కు ప్రాపర్టీస్ ఉంటాయి, అంతేనా? సో ఆ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్ ని నువ్వు వేరే క్లాస్ లో యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మీకు తెలుసు ఒక కాంపోనెంట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ ఫైల్ లో ఏదైనా మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఇలా క్లాస్ ఎగ్జాంపుల్ అని క్రియేట్ చేసుకుంటే ఇందులో ఉన్న డేటాని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చా? ఇందులో ఏదైనా మెథడ్ ఉన్నా, మెథడ్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చా? ఎగ్జాంపుల్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనకు
వేర్ సార్ దిస్ కాన్సెప్ట్ ఇస్ సేమ్ యాజ్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం వాటిలో ఉండే మెథడ్స్ కానీ లేకపోతే ఏమైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ మెథడ్ ని మనం ఇక్కడ కాల్ చేయాలంటే కంపల్సరీ ఈ ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయాలి. సేమ్ అలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఏంటంటే ఒక సర్వీస్ అనేది ఏంటి, ఒక క్లాస్, ఒక స్పెషల్ క్లాస్. ఆ క్లాస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడైతే మనం ఆ క్లాస్ లోపల ఇంజెక్టబుల్ అని యూజ్ చేస్తున్నామో, ఓకే, ఏదైనా ఒక సర్వీస్ కి మనం ఎప్పుడైతే ఇంజెక్టబుల్ అని యూజ్ చేస్తున్నామో అది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇంజెక్టబుల్ డైరెక్టరీ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అది ఇంటర్నల్ గా ఏం చేస్తుంది, ఇక్కడ జస్ట్ మనం కన్స్ట్రక్టర్ లోపల ఒక క్లాస్ నేమ్ మాత్రమే రాస్తున్నాం, ఆటోమేటిక్ గా వాటిని యూజ్ చేసుకుంటున్నాం. చెప్పండి ఎవరు సార్ అని అంతే, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లాగా అంటే ఒక రీజబిలిటీ. మెయిన్ అడ్వాంటేజ్ అంటే రీజబిలిటీ. ఒకటే సర్వీస్ రాస్తున్నాను, నీకు ఎన్ని కాంపోనెంట్స్ కైనా అందులో ఉండే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ దానికి ఒక ఇంజెక్టబుల్ అనే ఒక ఉంటే చాలు, ఒక డెకరేటర్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వాటికి సంబంధించిన ఇన్స్టెన్స్ నువ్వు ఎక్కడైతే క్లాస్ నేమ్ రాస్తున్నావో ఆ క్లాస్ నేమ్ రాసిన అన్ని చోట్ల దానికి ఒక ఇన్స్టెన్స్ అదే క్రియేట్ చేసి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ మనం నార్మల్ గా ఒక క్లాస్ కింద ఇలా రాసుకుంటే తీసుకోవచ్చా, మనం జస్ట్ ఒక ప్రాపర్టీని డిక్లేర్ చేసుకుంటే తీసుకోవచ్చా, యాక్సెస్ చేసుకోవచ్చా, చేసుకోగలుగుతామా అందులో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ని? నో సార్, వి హావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కంపల్సరీ క్రియేట్ చేయాలి. సో అలాంటి ఆబ్జెక్ట్స్ అనేది ఇన్స్టెన్స్ ని ఇదే క్రియేట్ చేస్తుంది, ఎప్పుడు మనం ఇక్కడ ఇంజెక్టబుల్ అని యూజ్ చేస్తున్నప్పుడు. ఓకే, సర్వీస్ అంటే ఏం కాదు, సర్వీస్ అనేది కూడా ఒక స్పెషల్ క్లాస్. ఓకే, ఫస్ట్ పాయింట్, ఒక సర్వీస్ మనం క్రియేట్ చేసుకుంటే ఆ సర్వీస్ ని మనం ఎన్ని కాంపోనెంట్స్ పైన మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మెథడ్ నుంచి కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా ఒక పారామీటర్, ఒక ఆర్గ్యుమెంట్ అనేది డిక్లేర్ చేయాలి, ఒక పారామీటర్ అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంపోనెంట్ నుంచి పాస్ చేస్తున్నాం, అడిషన్ చేయాలి. సెకండ్ కాంపోనెంట్ కాల్ చేస్తున్నాం, దాన్ని ఏమైనా అడిషన్, ఒక టూ పారామీటర్స్ వస్తే ఆ టూ పారామీటర్స్ అడిషన్ చేసి వాటి యొక్క క్యాలిక్యులేషన్ డిస్ప్లే చేయాలని అనుకున్నాం. మనకు డైనమిక్ గా పాస్ చేసుకోవచ్చా లేదా, మనం ఇక్కడ ఫస్ట్ అనే దాంట్లో టూ పారామీటర్స్ డిక్లేర్ చేసాం అనుకోండి, పాస్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అప్పుడు టూ పారామీటర్స్ మనం పాస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, దానికి మీరు దీనికి సంబంధించిన లాజిక్ అంటే ఒక కాంపోనెంట్ యొక్క లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ ని మీరు ఈ సర్వీస్ లో డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, మేజర్ గా మనకు ఒక క్లాస్, నార్మల్ గా ఒక క్లాస్, ఈ క్లాస్ ని ఇంజెక్టబుల్ అనే డెకరేటర్ తో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు అది ఒక ఇంటర్నల్ గా ఒక ఇన్స్టెన్స్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం ఎన్ని కాంపోనెంట్స్ లో, ఇక్కడ చూడండి ఈ కాంపోనెంట్ లో టూ అనే కాంపోనెంట్ లో కూడా జస్ట్ అలానే రాశాను, నెక్స్ట్ యాప్ కాంపోనెంట్ లో కూడా సేమ్ అలానే రాశాను. దానివల్ల ఏమవుతుంది, మనకు కోడ్ అనేది రిడ్యూస్ అవుతుంది, కోడ్ రీజబిలిటీ అవుతుంది, తక్కువ రాస్తున్నాం ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్వీస్ అనేది మనకు లేదనుకోండి, ఓకే, ఈ సర్వీస్ అనేది మనకు లేదు, ఈ దిస్ ఈజ్ మై సర్వీస్ అనే మెథడ్ ని నేను ఎన్ని టైమ్స్ రాయాలి, నేను ఈ టూ కాంపోనెంట్ లో రాసుకోవాలి, అలాగే ఇక్కడ కూడా రాసుకోవాలి. ఇప్పుడంటే జస్ట్ ఒకే ఒక మెథడ్ మీకు అర్థం అవ్వడానికి ఒకే ఒక మెథడ్ మాత్రమే నేను రాస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకింగ్ సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చేస్తున్నారంటే, ఓకే, దాంట్లో లోన్స్ ఏ తీసుకోండి, మీకు ఇన్ రిటర్న్స్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నేను లోన్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దాని గురించి మీకు ఇంకోసారి చెప్తాను. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా, ఏవైతే మల్టిపుల్ టాస్కింగ్ అంటే కోడ్ అనేది మల్టిపుల్ కాంపోనెంట్స్ కి మనకు ఎప్పుడైతే అవసరం పడుతుందో దాని అన్నింటికి సంబంధించి ఒక సర్వీస్ ని క్రియేట్ చేసుకొని అదే సర్వీస్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాసుకుంటే వాటికి పంపించే పారామీటర్స్ లో వచ్చే వాల్యూ డైనమిక్ గా ఉంటే ఆటోమేటిక్ గా అందులో ఉండే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దీనికోసమే మనం సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. సర్వీస్ ని యూజ్ చేయడం అంటే సర్వీస్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఎన్జిజి సర్వీస్ నేమ్ సర్వీస్, సర్వీస్ యొక్క నేమ్ అనేది రాసుకొని క్రియేట్ చేస్తాం. సో ఆ సర్వీస్ లోపల ప్రాపర్టీస్ అన్ని, ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్, మీ ఇష్టం ప్రాపర్టీస్ కావాలనుకుంటే మీరు ప్రాపర్టీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం మెథడ్ క్రియేట్ చేశాను, సో ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నా, ఒక ప్రాపర్టీ నేమ్ త్రీ అని ఇచ్చాను, స్ట్రింగ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వాల్యూ మై సర్వీస్ ప్రాపర్టీ అని ఇస్తాను. ఓకే, ఈ సర్వీస్ యొక్క ప్రాపర్టీని మీరు యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో సేమ్ ఇది ఆల్రెడీ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా మీరు సో ఇక్కడ ఇంకొక పారామీటర్ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా, ఫోర్ స్ట్రింగ్ అని తీసుకుంటాను.
ఓకే. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు కంటెంట్ అనేది డైనమిక్ గా కూడా పాస్ చేసుకోవచ్చు, ఒక సర్వీస్ లో ఉన్న దానికి మళ్ళీ మనం ఎక్కడికైనా పాస్ చేసుకుని ఈజీగా. ఇప్పుడు అంటే నేను అన్ని స్టాటిక్ గా రాస్తున్నాను, జస్ట్ నార్మల్ టెక్స్ట్ నేను రాసుకుంటూ వస్తున్నాను. ఆ టెక్స్ట్ కూడా మీకు ఏదైనా సర్వర్ నుంచి వచ్చింది అనుకోండి, సో సర్వర్ నుంచి ఏదైతే వచ్చిందో అదే డేటాను మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో నేను అప్పుడు చెప్పేది అదే, మీరు ఆల్రెడీ PHP సర్వీసెస్ మీకు రాయడం తెలుసు. ఓకే, మెథడ్ కాదు కదా ఇది, నెక్స్ట్ 3 అని రాస్తే చాలు. ఇప్పుడు ఈ 2 అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ 2 అనే కాంపోనెంట్ లోపల ఆ 2 ను కూడా అంటే 4 అని తీసుకున్నాం కాబట్టి ఆ 4 ఇక్కడ ఉండే ప్రాపర్టీ నేమ్ ఏదైతుందో ఆ 4 ని యూజ్ చేస్తాను. స్టూడెంట్స్ యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ని కూడా సేవ్ చేయలేదు, వచ్చిన మై ప్రాపర్టీ. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే సర్వీస్ ని క్రియేట్ చేసుకొని మల్టిపుల్ కాంపోనెంట్స్ కి యూజ్ చేస్తున్నాం, దీనివల్ల కోడ్ అనేది రియూజబిలిటీ అవుతుంది, మనం రాసే కోడ్ అనేది కూడా రిడ్యూస్ అవుతుంది. ఆబ్జెక్ట్ కోసం మళ్ళీ మనం వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసి న్యూ వన్ రాసే ఆబ్జెక్ట్ అని. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఓకే, సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అందులో 2 పారామీటర్స్ నేను పాస్ చేస్తున్నా, ఇలా కన్స్ట్రక్టర్ ఇదే క్లాస్ కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి 1 అనే ఒక పారామీటర్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం నేను 2 పారామీటర్స్ పాస్ చేయడానికి వీలు అవుతుందా? అంటే వేరే క్లాస్ నుంచి ఎక్కడైతే ఈ క్లాస్ నుంచి కాల్ చేస్తున్నా, వీలు అవుతుందా? ఛాన్స్ ఉందా 2 పారామీటర్స్ పాస్ చేయాలి? ఒకవేళ నెక్స్ట్ ఈ క్లాస్ నుంచి 2 కాంపోనెంట్ పాస్ చేసేటప్పుడు ఏమో 2 పారామీటర్స్ పాస్ చేయాలి అదే కన్స్ట్రక్టర్ కి, ఇక్కడ నుంచి కాల్ చేసేటప్పుడేమో 1 పారామీటర్ పాస్ చేయాలి, వీలవుతుంది అలా అలా రాసుకుంటే బై డిఫాల్ట్ గా రాసుకుంటే? సో కంపల్సరీగా మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు అందులో కన్స్ట్రక్టర్ లో ఎన్నైతే పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్ కౌంట్ అనేది మనం మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ అలాంటి మ్యాచింగ్ కూడా అవసరం లేదు, నువ్వు ఎన్నైనా పాస్ చేసుకో, ప్రాబ్లం ఏముండదు. ఎప్పుడు ఇలాంటివి ఏం రాయకుండా మనం ఇంజెక్టబుల్ అని రాసినప్పుడు, ఓకే, ఇక్కడ ఇంజెక్టబుల్ @ ఇంజెక్టబుల్ అనేది ఎందుకు రాస్తున్నాం మనం అంటే ఇది ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, మనం ఏదైతే సర్వీస్ తీసుకుంటున్నామో ఆ సర్వీస్ కి ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది మనం ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంజెక్టబుల్ అనే క్లాస్ ని యాంగులర్ కోర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అర్థమైంది కదా అందరికి సర్వీస్ అంటే ఏంటనేది? డౌట్ ఉంది ఎవరికన్నా? డౌట్ ఎవరికన్నా ఉంటే అడగండి. నో సార్. సార్ బట్ యు సెడ్ నౌ వి ఆర్ యూజింగ్ యాంగులర్ 2 నా, బట్ యు సెడ్ లైక్ దిస్ ప్రాప్ ఐ మీన్ దిస్ ఇంజెక్టర్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ యాంగులర్ 4 ఓన్లీ నా? నో నో నో. ఓకే ఓకే సార్. సో ఇక్కడ సర్వీసెస్ కూడా ఎన్ని క్రియేట్ చేసినా రూట్ సర్వీస్ ఒకటి ఉంటది. ఇప్పుడు ఎట్లయితే మనకు రూట్ మాడ్యూల్ ఉందో, ఎట్లయితే మనకు రూట్ కాంపోనెంట్ ఉందో, అట్లనే ఒక రూట్ సర్వీస్ అనేది ఉంటుంది. అది యాప్ రూట్ అనేది కాంపోనెంట్స్ యొక్క సెలెక్టర్ నేమ్, ఇది సెలెక్టర్ నేమ్ కాదు. ఓకే, ఇక్కడ మనం ఏ సెలెక్టర్ నేమ్ రాయట్లేదు. ఓకే, అక్కడ కంపల్సరీ యాప్ రూటే రావాలని ఏం లేదు అక్కడ కూడా, అది నేమ్ మనం మార్చుకోవచ్చు బై డిఫాల్ట్ గా అలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం కాంపోనెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు యాప్ రూట్ అని వస్తుంది కాబట్టి యాప్ 2 అని వస్తుంది, 2 అని యూజ్ చేస్తున్నాం. యాప్ 2 ప్లేస్ లో ఏదైనా నేమ్ క్రియేట్ చేసుకో. ఓకే, ఇది కూడా డైనమిక్, నీ ఇష్టం, నీకు నచ్చిన నేమ్ నువ్వు మార్చుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ స్టాటిక్ డేటా, అంటే మనం ఓన్లీ ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాం. మీకు అరేస్ లో వచ్చిన వాల్యూస్ ని ఆల్రెడీ ఒక క్లాస్ తీసుకుని ఆ క్లాస్ కి సెట్ చేసి ఎలా సెట్ చేయాలి ఏంటనేది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? సో స్టాటిక్ గా ఇదే సర్వీస్ నుంచి మనం ఒక అరేని రిటర్న్ చేయాలని అనుకోండి, ఓకే, స్ట్రింగ్ టైప్ ఉన్న ఒక అరేని రిటర్న్ చేస్తున్నారని అనుకోండి.
కాబట్టి దీంట్లో 1, 2, స్ట్రింగ్ టైప్ కాబట్టి 2, 3 అని రిటర్న్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, దీన్ని దేనికి సెట్ చేసుకోవాలి మనం? అక్కడ కూడా ఒక అరే సెట్ చేసుకొని ఎన్జీ ఫర్ యూజ్ చేసి 1 by 1 సెట్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు ఈ 2 అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో దీంట్లో మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో దీన్ని ఒక అరేకి తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉండే వాల్యూస్ ఏమవుతున్నాయి? మల్టిపుల్గా వస్తున్నాయి, అంటే 1, 2, 3 అని వస్తుంది. వాటిని మీరు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? మీరు వీటికి సంబంధించిన ఎన్జీ ఫర్ని అక్కడ రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే క్లాస్ ఉందో, ఈ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉందో, ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో మీరు ఏం తీసుకోవాలి? ఈ 4 to ఈ వర్క్ అవ్వవు. ఇంకెప్పుడు మనకి ఏం వర్క్ అవుతాయి? ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా ఇక్కడ. ఎన్జీ ఫర్కి ఏం రాయాలి చెప్పండి? స్టార్ ఎన్జీ ఫర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ లెట్ అని తీసుకుంటున్నాం. లెట్ ఒక వేరియబుల్ నేమ్, వి ఆఫ్ అరే నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ అరే నేమ్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఈ 2 కాంపోనెంట్ లో ఒక అరే నేమ్ ఏమి ఇచ్చాను? 2 అని ఇచ్చాను. సో ఆ 2ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అంతేనా? సో ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు పేరాగ్రాఫ్ లోపల మనం ఏమైనా ప్రింట్ చేస్తాం, డైరెక్ట్ గా వీలో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇంటర్పోలేషన్ లో డిస్ప్లే చేయాలి. సో అక్కడ నేను V of 0 అవేం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫరీచ్ లూప్ లాంటిది కాబట్టి, ఇది ఫరీచ్ లూప్ కాబట్టి డైరెక్ట్ గా మనకు డిస్ప్లే అయిపోతుంది. సార్ V అనే వేరియబుల్ నేమ్ కదా? ఈ వేరియబుల్ లో స్టోర్ అయి ఉంటుంది. 1 అనే స్టోర్, 2 అని స్టోర్ అవుతుంది, 3 అని స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. టూ కాంపోనెంట్ డాట్స్ ని సేవ్ చేయలేదు, ఇక్కడ సేవ్ చేయలేదు, ఇక్కడ సేవ్ చేసుకో. వచ్చినాయి 1, 2, 3. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ అంటే మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ యొక్క నేమ్స్ డిస్ప్లే చేస్తున్నాను. 1 అనే స్టూడెంట్, 2 అనే స్టూడెంట్, 3 అనే స్టూడెంట్. స్టూడెంట్స్ ఓన్లీ నేమ్ డిస్ప్లే చేస్తే సరిపోతుందా మనకి? ఆ నేమ్ తో పాటు అతని యొక్క ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్ప్లే చేయాలంటే నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి కూడా డిస్ప్లే చేయాలి. సో అలా డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇంతకు ముందు ఏం చేసాం? ఒక పర్టికులర్ గా ఏదైనా ఒక క్లాస్ తీసుకొని ఆ క్లాస్ కి ఆ క్లాస్ టైప్ ఇచ్చి అందులో ఉండే డేటాను పాస్ చేసుకుంటూ వచ్చాం డైనమిక్ గా. అంతేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే దానికి ఒక పర్టికులర్ గా ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. అక్కడ మనకి ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి? మనం ఓన్లీ ఆ కాంపోనెంట్ దాంట్లోనే చేంజ్ చేసాం, దీంట్లో చేంజ్ చేయలేదు. హలో, చెప్పండి. అవును 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 అంటే చేస్తారా? మాకు చేస్తారా అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు కాల్ చేస్తారా? నా పేరు సురేష్ అండి. ప్రజెంట్ వచ్చేసి యాంగులర్ కానీ జావా అయినా మొత్తం ఇవ్వాయి సార్. ఇవ్వాయి ఫుల్ స్టాక్ ఏదైనా చెప్పగలను. జావా ఫుల్ బ్రిడ్జ్డ్గా మొబైల్ అప్లికేషన్స్ ఆండ్రాయిడ్. యాంగులర్ స్పెషల్గా వచ్చేసి జావా అండ్ యాంగులర్, జావా స్క్రిప్ట్ కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అర్థమైంది కదా మీకు సర్వీస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటనేది? ఇక్కడ ఓకే, ఈ కాంపోనెంట్ లో ఏం డిస్ప్లే చేయట్లేదు డేటాని. సో మళ్ళీ అదే కోడ్ ని మళ్ళీ రాయాలి కాబట్టి ఏం డిస్ప్లే చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఓన్లీ స్టాటిక్ గా వచ్చిన డేటాని తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఒక పర్టికులర్ క్లాస్ క్రియేట్ చేసి ఈ సర్వీస్ నుంచి ఆ మెథడ్ ని రిటర్న్ చేసి డిస్ప్లే చేస్తారా నాకు? ఓకే, ఇక్కడ నేను నార్మల్ గా ఇలా రాశాను. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్జీ ఫర్ ని యూజ్ చేసి ఒక క్లాస్ కు రాసి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి
స్టూడెంట్ నేమ్ సురేష్ రాజేష్ రమేష్ అని చెప్పేసి వాళ్ళ ఐడిస్ తో ఇచ్చి మీకు గుర్తుందా టేబుల్ ఫార్మాట్ టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయమండి. సేమ్ ఇప్పుడు అన్ని క్లాసెస్ లో అంటే ఇక్కడ రాసిన డేటా ఏదైతే ఉందో అది అన్ని కాంపోనెంట్స్ లో నాకు కనపడాలి. ఓకే, ఇది మీకు ఒక టాస్క్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు సర్వర్ నుంచి డేటా. ఓకే, ఒకసారి దీన్ని డిస్కనెక్ట్ చేసేసి మళ్ళీ కనెక్ట్ అవుదాము, లేకపోతే వీడియో వచ్చి ఓన్లీ వీడియో ఒకటి ఏమన్నా అవుతుందేమో. ఏమైంది సార్, టైం అయిపోయిందా? 40 మినిట్స్? లేదు లేదు, అంటే ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు స్టాటిక్ గా. ఓకే,